హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజు మన వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఫ్రెండ్స్, మరి మన వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా మరి వీడియోలోకి అయితే కంటిన్యూ చేసేద్దాం. ఫస్ట్కి ఏంటంటే ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలండి. సోంపాపు చేసుకోవాలంటే కంపల్సరీగా నెయ్యి వేసుకోవాలి. కుక్ వరకు మైదా పిండి, ఒక అరకప్పు వరకు శనగపిండి వేసుకొని బాగా ఇట్ని కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకోవాలి. దగ్గర దగ్గర లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం ఈ ఉండలు లేకుండా కలపడానికి నన్ను ఇబ్బంది పడిపోతుందండి మా మిస్సెస్. చేసింది అయితే మన లావు లొట్ల వేసుకుని తినేస్తుంది అలాగనే. ఇప్పుడు ఈ విధంగా మనం లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారి వరకు ఉండి దీన్ని జల్లించుకోవాలండి. టైంలో ఏమైనా చిన్న చిన్న నలకలే ఉంటే ఆ నలకలే పోతాయి అన్నమాట. చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఇలాంటిది ఒక స్టైన్ అయితే తీసుకొని మొత్తం కదా పిండి పూర్తిగా జల్లించుకున్న తర్వాత మళ్ళీ మనం పాకం తయారు చేసుకోవాలి. దీనికోసం అయితే ఒక కప్పు వరకు షుగర్ తీసుకుంటాను. ఏ కప్పు అయితే తీసుకున్నామో ఆ కప్పులోని ఒక 1/4 వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు వెంటనే మనం ఒక చెక్క నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలండి. చూడండి మనకి కలర్ అయితే లైట్గా మనకి చేంజ్ అయిందండి, గోల్డెన్ కలర్లోకి వచ్చింది. ఇప్పుడు మనం ఒకసారి పాకం వస్తుందో లేదో చూసుకోవాలి. మనకి పాకం అయితే వచ్చిందండి. ఇప్పుడు కొద్దిగా యాలకులు పొడండి. కొద్దిగా నెయ్యి వేసుకొని పల్లెని పానుకోవాలి. ఈ పాకాన్ని మొత్తాన్ని ఈ విధంగా ప్లేట్ చేసిన తర్వాత ఇది కొద్దిగా మనకి చల్లబడే వరకు ఉంచాలి. ఒక 2-3 నిమిషాలు అయితే ఆటోమేటిక్గా మనకి చల్లబడిపోతుందండి. జస్ట్ కొద్దిగా వేడి ఉన్నప్పుడే దీన్ని మనం తీసి చల్లబెట్టుకోవాలి. మరి చల్లబడిపోతే గట్టిగా అయిపోద్ది అన్నమాట. సరే, ఓ పక్క చల్లబడుతుంది తెలవదులేస్తుందా. వేడినప్పుడు చేయాలా, కాలిపోతుంది కాబట్టి తీసుకొని
वाल अवद मैक्सीम इंक हेल्प खचिंग चुट लागत उ दी पिंड पिंड मत दुनिपेको చూడండి ఇదండి మనకి సోంపాపిడి వచ్చింది కానీ ఇంకా మనకి లాగే సత్తు ఉంటే ఇంకా సన్నంగా వస్తుందండి మా ఇద్దరం అయితే లాగలేకపోతే దీంట్లో మనకి నచ్చి ఏవే వేసుకోవచ్చండి బాదం పప్పు పిస్తా పప్పు అలాగే జీడిపప్పు నచ్చింది గ్లాస్ సోం పాపడి మొత్తం మీద మనకి సోం పాపడి అయితే చూసారా ఎలా వచ్చా మంచి సూపర్ గా గ్లాస్ గ్లాస్ తీసుకొని గ్లాస్ ఇచ్చండి ఏదే సోం కప్పైన పర్లేదు గ్లాస్ అయిన పర్లేదు ప్లేట్ అయిన పర్లేదు మనకు షేపులు మనకు నచ్చిన షేపులు వేసుకోవచ్చు నేను ఏంటంటే మా కస్టమర్ దగ్గర చూసాను అన్ని గ్లాసులు వేస్తారు చూద్దాం అంతా పర్ఫెక్ట్గా ఉందండి కాకపోతే చిన్న పాకం కొద్దిగా ముదర పాకం అయిపోయింది చాలా సూపర్గా ఉంది